హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మేము వెళ్లాల్సిన డెస్టినేషన్ వచ్చి బఫలో. మా ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ 4:20 ఉంది. సో మేము 12 కల్లా ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. తర్వాత ప్రీమియం లాంజ్ అని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో 23 గేట్ నెంబర్ దగ్గర లిఫ్ట్ ఉంటుంది, దాని ద్వారా ప్రీమియం లాంజ్కి వెళ్ళొచ్చు. ఆ ప్రీమియం లాంజ్ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇది ప్రీమియం లాంజ్. దానికి ఎంట్రన్స్ ఫీ కట్టాలి. యాక్చువల్లీ ఎంట్రన్స్ ఫీ వచ్చేసి 2 రూపీసే. కాకపోతే మనం ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ఓన్లీ క్రెడిట్ కార్డ్స్తో కట్టించుకుంటారు. లైక్ నియో గ్లోబల్ కార్డ్ తీసుకుందా, ఏ బుక్ మై ఫారెక్స్ కార్డ్ తీసుకుందా, ఏ ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు ఉన్నా కానీ 2 రూపీస్ కట్టచ్చు. మాకు ఇక్కడ 2 రూపీస్ కట్టి లోపల ఎంతసేపు అన్నా ఉండొచ్చు. వైఫై ఉంటుంది అన్నారు కానీ మేము కనెక్ట్ చేసుకోలేకపోయాము. ఫుడ్ చాలా బాగుంది. చాలా అంటే మేము కట్టిన 2 రూపీస్కి న్యాయం చేకూర్చేలా ఉంది. మా ట్రిప్లో ఒక విషయం ఏం జరిగిందంటే, నాతో పాటు వచ్చిన అమ్మాయి, నా రూమ్మేట్ అమ్మాయి యొక్క బ్యాగ్, ఐ మీన్ లైక్ క్యాబిన్ బ్యాగ్ ఉంటుంది కదా, అది లాక్ అయిపోయింది. సో మేము ఇప్పుడు ఇమిగ్రేషన్లో డాక్యుమెంట్స్ అడుగుతారు, ఆ డాక్యుమెంట్స్ అనేది తను ఆ బ్యాగ్లోనే ఉండిపోయారు. కూర్చొని మేము ఒక నెంబర్ తర్వాత ఒకటి ట్రై చేస్తూ ఉండే. ఒకవేళ మీకు కూడా ఇలాగ ఎప్పుడైనా లాక్ అయిపోయి డాక్యుమెంట్స్ లేవు, దొరకలేదు అనుకుంటే మీరేం టెన్షన్ పడకండి. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ప్రింట్అవుట్ అని ఒక స్టేషన్ ఉంది, అక్కడ మేము వెళ్ళినప్పుడు అయితే క్లోజ్ అయ్యి ఉంది. కానీ జనరల్గా అయితే ప్రింట్అవుట్ స్టేషన్ ఉంటుంది. ఒకవేళ ప్రింట్అవుట్ స్టేషన్ ఇప్పుడు మాలాగా క్లోజ్ అయిపోయిందండి, అంటే మాకు ఉన్నంత దరిద్రం మీకు కూడా వచ్చిందంటే కనుక వెళ్ళి షాప్స్ ఉంటాయి కదా, అంటే మేము వచ్చేసి డిఫరెంట్ షాప్స్లోకి వెళ్ళాం. ఒక్కొక్క షాప్లోకి వెళ్ళి అడుగుతూ వచ్చాం. లాస్ట్కి ఇక్కడ ఏదో మొబైల్ సిమ్ కార్డ్ షాప్ ఉంది. సిమ్ కార్డ్ షాప్లో ఆయన తీసిస్తా ఉన్నారు, బాగానే ఉంది. ఆయన పాపం తీసిచ్చాడు. తీసిచ్చినందుకు 100 రూపాయలు అడిగారు. కానీ తీసిస్తారు, మీరేం టెన్షన్ పడకండి. లైక్ ఇమిగ్రేషన్లో ఆపేస్తారా, డాక్యుమెంట్స్ లేవు అని చెప్పి టెన్షన్ మాత్రం పడకండి. మీకు కావాల్సిన ప్రతి డాక్యుమెంట్ ఇలాగ ఒకవేళ సిమ్ స్టేషన్లో కానీ, ఇక్కడ సిమ్ స్టేషన్లో తీసినప్పుడు మాకు ఏం జరిగిందంటే ఇలా బ్లాక్గా వచ్చి ఉండే పేపర్. సో ఇంకా వేరే ఎక్కడికైనా వెళ్దాము, ట్రై చేద్దాము అంటే అన్ని షాప్స్ వెళ్ళగా అక్కడ బీబా షాప్ ఉంది. బీబా షాప్లో కూడా ఆయన ప్రింట్అవుట్ ఉంటే తీసిస్తాము అని చెప్పారు. అక్కడ ప్రింట్అవుట్స్ అన్ని తీసుకొని ఇంకా ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళాం. కాకపోతే ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే, మేము ఓన్లీ I-20 అను కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఒక్కటే ప్రింట్అవుట్స్ తీసుకున్నాం. కానీ ఇమిగ్రేషన్లో మీరు ఏవైతే ఫస్ట్ నుండి ఉన్న డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి మీరు ఫోన్లో ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటానే ఉండండి. అన్నీ అడుగుతున్నారు, లైక్ లీజ్ అగ్రిమెంట్ అడిగారు, సెవీస్ ఫామ్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ ఒకసారి మీ దగ్గర పెట్టుకుని, అంటే సాఫ్ట్ కాపీస్ పెట్టుకొని ఆ సెట్ అంతా ప్రింట్అవుట్ తీయించుకోండి. ఇక్కడ మేము ఫ్లైట్ ఎక్కిన తర్వాత మేము చేసిన రచ్చ ఇది పక్కన. కానీ నైట్ టైం వ్యూ మాత్రం చాలా బాగుంది, చాలా అంటే చాలా. మా ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ టు అబుదాబి. మేము ఎర్లీ మార్నింగ్ ఎక్కాం కాబట్టి మాకు బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఫుడ్ ఇచ్చారు. ఒక 2 సెక్షన్స్ ఇచ్చారు. ఒకటేమో బ్రెడ్ ఆమ్లెట్ ఆమ్లెట్ అండ్ సాసేజెస్ ఇచ్చారు. ఇంకొకటేమో ప్యాన్ కేక్స్ ఇచ్చారు. ఆమ్లెట్స్ అంత బాగాలేదు కానీ ప్యాన్ కేక్స్ మాత్రం పర్లేదు, ఓకే, యావరేజ్, అబౌ యావరేజ్. సో తినడానికి బాగానే ఉంది. ఇది వచ్చేసి మేము అబుదాబిలో ల్యాండ్ అవుతున్నప్పుడు తీసిన వీడియో. ఇందాక చెప్తున్నాను కదా, ఇలాగ ఇమిగ్రేషన్ అప్పుడు డాక్యుమెంట్స్ అడుగుతారని చెప్పి, మీరైతే పక్కా ఎవరైనా ఇలాగ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ వచ్చే వాళ్ళందరూ అన్ని సెట్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ లైక్ మీ లీజ్ కానీ అంతా ఒక PDFలా చేసుకొని పెట్టుకోండి. పొరపాటున ఏదన్నా మిస్ అయినా కానీ అన్ని షాప్స్లో, ఏ షాప్లో, ఒక్క షాప్లోనే మీకు ప్రింట్అవుట్ దొరికిద్ది. సో వెళ్ళి కనుక్కుంటా ఉంటే ప్రింట్అవుట్ తీయించుకోవచ్చు. ప్యానిక్ అయితే అవ్వకండి. నెక్స్ట్ వచ్చి ఇమిగ్రేషన్లో ఏం జరిగిందంటే, తన పేపర్స్ మర్చిపోయింది, ఐ మీన్ లాక్ అయిపోయాయి అని చెప్పాను కదా, తను కొంచెం పక్కకు ఒక 1/2 అవర్ కూర్చోపెట్టారు. మీరైతే టెన్షన్ పడకండి, ఎవరైనా ఒకవేళ కూర్చోపెట్టినా కానీ స్ట్రాంగ్గానే ఉండండి. ఏ డాక్యుమెంట్ అడిగినా నా దగ్గర సాఫ్ట్ కాపీ ఉంది చూపిస్తాను అని ధైర్యంగా చెప్పండి. ఒక 1/2 to 40 minutes కూర్చోబెట్టి, అంటే కొంచెం భయపెట్టి పంపిస్తారు. వాళ్ళు ఏదో పేపర్ మీద రాసి, ఐ మీన్ లైక్ పాస్పోర్ట్లో రాసి పంపిస్తారు. సో మీరైతే టెన్షన్ పడకండి ఎవరు. ఇది వచ్చేసి నెక్స్ట్ మేము ఇప్పుడు అబుదాబీకి ల్యాండ్ అయ్యాము. అబుదాబీలోనే మాకు, ఎందుకంటే JFK పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అయినా కానీ USAలో మేము ఎతిహాద్ ఎయిర్వేస్ ఎక్కాం కాబట్టి అబుదాబీలోనే ఇమిగ్రేషన్ జరిగింది మాకు. ఇమిగ్రేషన్కి పెద్దగా క్వశ్చన్స్ ఏం అడగలేదు. అంటే కొంతమందికి ఏమో చాలా ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. నన్ను నా ఫ్రెండ్ని మాత్రం ఒక్క క్వశ్చనే అడిగారు, ఏంటి పల్సెస్ ఏమైనా తెచ్చుకున్నావా అని చెప్పి. లేదు అని చెప్పగానే పంపించేశారు పాస్పోర్ట్ రిటర్న్ ఇచ్చేసి. సో ఏమన్నా ఎక్కువ క్వశ్చన్స్ అడిగినా కానీ మీరైతే ప్యానిక్ అవ్వకండి. అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకోండి, ఎస్పెషల్లీ లీజ్, ఎందుకంటే మనం లీజ్ ప్రింట్అవుట్ పెట్టుకోము మ్యాక్సిమం. సో లీజ్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. అన్నీ పెట్టుకున్నాక మీరు అయితే ధైర్యంగా చెప్పండి. ఏదన్నా జరిగినా కానీ, పక్కకి తీసుకెళ్ళినా కానీ టెన్షన్ అయితే పడవద్దు మీరంతా. సో మాదైతే మా అందరిది ఇమిగ్రేషన్ అయిపోయింది.
ఎవరిని అయితే ఆపలేదు దేవుడి దయ వల్ల. సో తర్వాత వచ్చేసి న్యూయార్క్ ఫ్లైట్ ఎక్కాం మేము అబుదాబీలో. న్యూయార్క్ ఫ్లైట్ మాది వచ్చేసి దగ్గర దగ్గరగా 18 అవర్స్ జర్నీ ఉంది. 18 అవర్స్ జర్నీలో వాళ్ళు 4 టైమ్స్ ఫుడ్ సర్వ్ చేశారు. నేను ఏ మీల్స్ సర్వ్ చేశారనేది చూపిస్తాను. ఫ్లైట్ ఎక్కిన 10 మినిట్స్కే, ఐ మీన్ 10 మినిట్స్ కాదు కానీ ఒక 1/2 అవర్కి ఫస్ట్ మీల్ తెచ్చిచ్చారు. ఫస్ట్ మీల్ అంటే స్నాక్స్ తెచ్చిచ్చారు. ఒక ఆలు భుజియా టైప్ ప్యాకెట్ ఒకటి తెచ్చిచ్చి, ఇంకా జ్యూస్ అను జ్యూస్ తీసుకునే వాళ్ళకి జ్యూస్, వాటర్ తీసుకునే వాళ్ళ వాటర్, ఇంకా వైన్ ఐ మీన్ ఆల్కహాల్ కూడా సర్వ్ చేశారు. సో ఇలాగా ఒక భుజియా ప్యాకెట్ ఇచ్చారు అండ్ కోక్ ఒక గ్లాస్లో ఇచ్చారు మేము తీసుకున్నాం. నెక్స్ట్ ఒక 3 అవర్స్ తర్వాత చికెన్ అను అంటే వెజ్ వాళ్ళకి వెజ్ ఇచ్చారు, చికెన్ ఇచ్చారు మాకు. ఆ తర్వాత కాసేపు మేము అంటే చాలా 18 అవర్స్ జర్నీ కాబట్టి గేమ్స్ ఆడుకున్నాము. నేను, శ్వేత, రుచిత, పవిత్ర అంటే ఒకళ్ళొకళ్ళు కనెక్ట్ చేసుకోవచ్చు, అంటే ముందున్న వాళ్ళు కూడా మన గేమ్లో జాయిన్ అయ్యవచ్చు. ఆడుకుందాం కాసేపు, కాసేపు సినిమాలు చూసాము. మళ్ళీ ఆ తర్వాత ఒక 2 అవర్స్కి కాఫీ తెచ్చిచ్చారు మళ్ళీ. అంటే లైక్ కాఫీ అండ్ ఆల్సో లైక్ స్నాక్స్ తెచ్చిచ్చారు. ఏంటంటే కేక్ ఒకటి, శాండ్విచ్ ఒకటి తెచ్చారు. మేము ఫ్లైట్ దిగే ఒక 1 అవర్ ముందు ఇంకో మీల్ తెచ్చారు. నాకు వచ్చేసి వెజ్ వాళ్ళకి చాట్ తెచ్చారు, నాన్ వెజ్ వాళ్ళకి ల్యాంబ్ ఇచ్చారు. సో మీరు ఒకవేళ వెజ్ నాన్ వెజ్ అని అడిగి క్లియర్గా తీసుకోండి. నాన్ వెజ్ తీసుకునేటట్టయితే చికెన్ ఇస్తున్నారా ల్యాంబ్ ఇస్తున్నారు, అంటే ల్యాంబ్ బాగాలేదు అని చెప్పారు. తర్వాత మేము న్యూయార్క్లో ఎయిర్పోర్ట్లో దిగాక మేము దిగింది టెర్మినల్ 4లో దిగాం. కానీ మేము వెళ్ళాల్సి అంటే నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కాల్సింది టెర్మినల్ 5 దగ్గర. న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో ఒక టెర్మినల్ నుండి ఇంకో టెర్మినల్కి వెళ్ళడానికి ఎయిర్ ట్రైన్ అని చెప్పి ఇంటర్నల్గానే ట్రైన్ ఉంది. సో ఆ ట్రైన్ ఎక్కి మేము టెర్మినల్ 5 దగ్గరకు వచ్చాము. మేము నెక్స్ట్ వెళ్ళాల్సింది బఫెలో అని చెప్పాను కదా. సో టెర్మినల్ 5కి వచ్చి బఫెలో వెళ్ళే ప్లేన్ ఎక్కాలి. సో ఇప్పుడు టెర్మినల్ 5 దగ్గర ఏం జరిగిందంటే మళ్ళీ సెక్యూరిటీ చెక్ఇన్ చేశారు. అంటే మా యొక్క లార్జ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, 23 కేజెస్ బ్యాగ్స్ అన్నీ మేము తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా బఫెలోనే కలెక్ట్ చేసుకోమన్నారు. కానీ స్మాల్ బ్యాగ్ ఉంటుంది కదా, స్మాల్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఇక్కడ చెక్ చేశారు మళ్ళీ జెడ్ బ్లూ ఎయిర్వేస్ వాళ్ళు. ఇక్కడ మాదేం జరిగిందంటే మావి కొన్ని వస్తువులు తీసేశారు, లైక్ హెయిర్ క్రీమ్స్ కానీ అవన్నీ మీరు హ్యాండ్ బ్యాగ్స్లో పెట్టుకుంటే అవన్నీ తీస్తారు. తర్వాత మేము ఫ్రెష్ అప్ అయ్యి మాకు 7 అవర్స్ దాకా గ్యాప్ ఉండే, కొంచెం సేపు ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఫ్లైట్ ఎక్కాము. అక్కడ తిరగడానికి కూడా పెద్దగా ఏమీ లేవు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే వెంటనే లోకల్, ఐ మీన్ లోకల్ డిపార్చర్ టెర్మినల్కి వచ్చేయకుండా కొంచెం న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో తిరగండి. నెక్స్ట్ వచ్చేసి మేము బఫెలో ఫ్లైట్ ఎక్కాక ఇది బఫెలో ఎయిర్పోర్ట్ దిగేసాము. ఎటువంటి ఆటంకాలు లేకుండా మేము వచ్చేసాం బఫెలోకి ప్రస్తుతానికైతే. అక్కడ దిగిన తర్వాత మాకు క్యాబ్ బుక్ చేసుకోవాలి, లగేజ్ తీసుకోవాలి. క్యాబ్స్ వచ్చేసి ఊబర్ బుక్ చేసుకున్నాము. ఒకటి ఊబర్ బుక్ చేసుకొని మిగిలిన 2 క్యాబ్స్ కోసం అని చెప్తే మా ఫ్రెండ్స్ వచ్చారు. సో వాళ్ళు వచ్చి పిక్ చేసుకున్నారు. లగేజ్ వచ్చేసి మీరు ఏదన్నా లగేజ్ తీసుకుంటే కనుక, అంటే లైక్ మీరు బ్యాగ్ కొనుక్కుంటాం కదా, కొనుక్కునేటప్పుడు ఇంటర్నేషనల్ వారంటీ ఉందా లేదా చెక్ చేసుకోండి బ్యాగ్కి ఖచ్చితంగా. ఎందుకంటే మాకు లగేజ్లో అవుట్ ఆఫ్ 4 పర్సన్స్ 2 పర్సన్స్ బ్యాగేజెస్ మాత్రమే వితౌట్ డ్యామేజ్ వచ్చాయి. సో వారంటీ ఉన్న బ్యాగ్స్ కొనుక్కోండి. అండ్ ఆ వారంటీ ఉన్న బ్యాగ్ కొనుక్కున్నా కానీ మీరు వెళ్ళే ప్లేస్లో ఆ బ్యాగ్ యొక్క రిపేర్స్ ఉన్నాయనేది చూసుకోండి. అంటే లైక్ మీ రిసిప్ట్ వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు రిఫండ్ చేస్తారు. సో అందుకని చెప్పి ఇక్కడ మీరు వెళ్ళే ప్లేస్లో ఆ బ్యాగ్ యొక్క స్టోర్ ఉందా అనేది కూడా చెక్ చేసుకొని బ్యాగ్స్ కొనుక్కోండి. మేము ఇలాగా బయటకు వచ్చి లగేజ్ కలెక్ట్ చేసుకున్నాము. లగేజ్ కలెక్ట్ చేసుకొని ఇంకా క్యాబ్ చేసుకొని రెడీ అయ్యాం బయటకు వెళ్ళడానికి. కానీ బయట అయితే సూపర్ ఫ్రీజింగ్గా ఉంది. ఇంటికి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా కోట్స్, ఇంకా చేతికి గ్లౌజెస్ కొనుక్కునే అండి. ఎందుకంటే ఆ 10 నిమిషాలు కూడా బయట భరించడం చాలా కష్టం అంత చలికి. అంతే ప్రస్తుతానికి. ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.